ప్రార్థన చేసుకుందాం అండి. పరలోకమందున మా తండ్రి దేవా, మరలా తిరిగి మీ వాక్యాన్ని ధ్యానించడానికి ఈ ప్రతికూల పరిస్థితుల్లో అనుకూలతను మాకు ఏర్పాటు చేసినందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ, ప్రతి వారం తండ్రి మిమ్మల్ని ఆరాధించడానికి తగిన సమయాన్ని ఈరోజు కూడా మాకు అనుగ్రహించినందుకు ఎనలేని స్థుతులు మీకు చెల్లిస్తూ దేవా, నిలబడిన మేము తండ్రి కాలయాపన చేయక పరిచర్యకు కావలసిన అనుకున్న నడిపింపు తండ్రి ఏ విధముగా మేము గుర్తించుకోవాలో కొన్ని సంగతులు తండ్రి ధ్యానించడానికి సహాయం అనుగ్రహించండి. ప్రత్యక్షంగాను పరోక్షంగాను తండ్రి ఈ మాటలు వింటున్న వారందరితో నేరుగా మీరు మాట్లాడండి. మరి ముఖ్యంగా మా శత్రువులతో కూడా మీరు మాట్లాడండి. మమ్మల్ని దిగజార్చడానికి చేస్తున్న ప్రయత్నాలన్నిటి నుండి తండ్రి వారి హృదయాలు మార్చండి. సువార్త మీద మనసు ఉంచడానికి తండ్రి వారితో మాట్లాడండి. వారిని ప్రేమించే మంచి మనసును మాకు అనుగ్రహించండి. ఈరోజు చెప్పబోతున్న ఈ తరగతిలో ఎవరితో అయితే మీరు నేరుగా మాట్లాడుతున్నారో ఆ వ్యక్తిని తండ్రి మరింతగా బలపరచడానికి మీరే మాట్లాడతారని కోరుతూ సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మనం నేర్చుకుందాం. గతించిన వారం కొన్ని అమూల్యమైన సంగతులు మనం నేర్చుకున్నాం. ఈరోజు బోధకుని యొక్క ఎక్స్పీరియన్స్ని గురించి మనం మాట్లాడుకుంటాం. జాగ్రత్తగా వినాలి. సువార్తకి చాలా చాలా తెలుసుకోవాల్సిన విలువైన సంగతులు ఈరోజు ఉన్నాయి. గతించిన తరగతిలో బోధ ఎట్లా చేయాలి అన్న దాని మీద మనం ఆలోచించాం. అపోస్తులులు బైబిల్ బోధకులు ఎట్లయితే బోధన జరిగించారో, ఏ తరము ఏ బోధకుడు వచ్చినా ఆ విధముగానే బోధన జరిగించాలి అని. వారు ఎట్లా బోధ చేశారు అంటే లేఖనమును దాటి వారు ఏమీ మాట్లాడలేదు అని మనం నేర్చుకున్నాం. ఈరోజు కూడా దేవుని యొక్క పరిచర్య చేయడానికి ఒక వ్యక్తి ఎలా పిలువబడతాడు అన్నది ఒక ఎక్స్పీరియన్స్ ఈరోజు మనం చూడాలి. ఒక ఆయన ఒక ట్యాగ్లైన్ ఇచ్చేవన్నాడంటే కాల్ టు ప్రీచ్ అని స్టార్ట్ చేస్తాడు ఆయన. బోధ చేయడానికి సువార్త చేయడానికి ఎలా పిలువబడతాం అన్నది విషయం. నిజానికి బోధకుని పని చేయడం అనేది అంత ఆసామాసి విషయం కాదు, ఎందుకంటే అది ఎంతో సవాళ్ళతో కూడుకున్నది, వ్యక్తిగతంగా ఎంతో మనుషుల్ని నలిపేసేది. అయితే నిలబడిన నేనైనా బోధన చేస్తున్న ఎవరైనా దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అనడానికి నాకు గుర్తులేంటి అన్నది పాయింట్ మనకి. ఎందుకంటే ఈరోజు చాలామంది బోధకులుగా మనం వస్తున్నాం. బైబిల్ పుస్తకాలు చదివి బైబిల్కి సంబంధించిన ఎన్నో మెటీరియల్స్ మనం దగ్గరకు తెచ్చుకొని జ్ఞానం పెంచుకొని సీరియస్గా మనం అనుకుంటాం, వెరీ టాలెంటెడ్ పర్సనాలిటీ నాది అని అనుకొని నేను కూడా బోధ చేయొచ్చని ఈరోజు బోధకులం అవుతున్నా. అది దేవుడు ఏర్పాటు చేసుకున్న బోధకుడు అవుతాడా అన్నది నా ప్రశ్న. రెండు, ఒక ఆయన ఒకరోజు సంఘంలో సీరియస్గా ఫీల్ అవుతున్నాడట. ఏమనంటే ఆయన సంఘంలో చాలా సీనియర్, ఆయన ఎక్కడంటే తబలా వాయించడంలో. తబలా వాయించడంలో ఆయన సీనియర్ అయినప్పుడు ఒకరోజు ఆయనకి నిరుత్సాహం వచ్చిందట. చి, ఎంతకాలం ఈ తబలా వాయించినా నాకు సరైన గుర్తింపు రావట్లేదు. బాగా సంఘంలో గుర్తింపు వచ్చేది ఎవరైనా ఉన్నారంటే అది బోధకుడు. అందుకే ఈ రోజు నుంచి నేను ఏం చేస్తానంటే తబలా వాయించడం మానేసి బోధ చేస్తానని ఫిక్స్ అయ్యాడట. అంటే బోధకి ఎలా వస్తున్నారంటే రకరకాల కారణాల వలన వస్తున్నారు. ఇన్ని కారణాల్లో, ఇన్ని ఒత్తుళ్ళలో, ఇన్ని ఇబ్బందుల్లో, ఇన్ని మనుషుల యొక్క పోకడ రాకడల్లో
మనం కూడా దేవుని కొరకు పరిచర్య చేస్తున్నప్పుడు నన్ను నేను పరీక్షించుకోవడానికి నాకు కావాల్సిన కొలత ఏంటంటే నేను దేవుని చేత ఏర్పాటు చేయబడిన సేవకుడినా కాదా. ఈ 1 అవర్ లెసన్ మీరు విన్న తర్వాత కొన్ని ప్రశ్నలతో మనం ముగించేసుకుంటే మనకు అర్థమైపోద్ది నేను అవునో కాదు అని. చూద్దాం ఒక బోధకుడి యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, ఈరోజు ఎలా వచ్చారయ్యా మీరు బోధకుడు అంటే, మా అమ్మ నాన్న పురాతన కాలం నుంచి సేవకులండి, ఇంకా తప్పలేదు మన సొప్పకు వచ్చామంటాం. ఇది ఈరోజు పరిచర్య. మీరెట్లా వచ్చారండి అంటే, నాకు చాలా నాలెడ్జ్ ఉందండి అందుకు వచ్చామంటాం. మీరెందుకు వచ్చారండి అని అడిగితే, సేమ్ నేను ఆయనలాగా ఉండాలనుకున్నానండి అందుకు వచ్చామంటాం. కానీ నిజమైన బోధకుడు మీరు గుర్తుపెట్టుకోండి, నేను ఎప్పుడు బోధకుడిని అవ్వాలని బోధకుడు నిజమైన బోధకుడు అనుకోడు. ఇదే గుర్తు. మరలా, నిజమైన బోధకుడు ఎప్పుడు నేను బోధకుడిని అవ్వాలని అనుకోడు, కానీ అవ్వాల్సి వస్తుంది. అవ్వాల్సిన పరిస్థితులు వస్తాయి. ఆ పరిస్థితుల ముందు ఉక్కిరి బిక్కరే, ఇంకా ఒప్పుకోలేక అతను గుర్తించింది ఒకే ఒక్కటే, నేను సువార్త చేయాల్సిందే అని. ఒక బోధకుడు తన బోధ చేయడానికి ఎట్లా వస్తాడంటే, తనంతటు తానుగా రాడు, తాను రప్పింపబడతాడు. దేవుడే ముక్కిపిండి ఆ వ్యక్తిని నిలబెట్టుకుంటాడు. ఎలా మనం అంచనా వేయగలమంటే, కొన్ని కొన్ని పరిస్థితులు మనం గుర్తించుకోవాలి. ఎట్లా అంటే, దేవుని వలన మాత్రమే నిజమైన సేవకుడు వస్తాడు, దేవుని వలన మాత్రమే నిజమైన బోధకుడు వస్తాడు అనడానికి గుర్తులేంటంటే, అంతరంగంలో కొన్ని గుర్తులు మనకు కనబడతాయి. చెక్ చేసుకునే వాళ్ళు చెక్ చేసుకోండి మీ అంతరంగాన్ని. అంతరంగంలో బోధకునికి కొన్ని గుర్తులు కనబడతాయి. ఏమిటా గుర్తులంటే, మార్టిన్ లార్డ్ జోన్స్ అనే ఆయన ఈ పరిచర్యలో ఒక బోధకుడు అంతరంగంగా ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటాడో ఒక లిస్ట్ అవుట్ చేశాడు ఆయన. ఎలా నేను బోధకుడిని అవుతాను, ఎట్లా నేను బోధకుడిని అవుతాను అనడానికి ఆయన ఇచ్చిన గుర్తులు ఏంటంటే, అంతరంగంలో కొన్ని పరిస్థితులు జరుగుతుంటాయట. ఏమిటా పరిస్థితులు అంటే, బాగా వినండి, ఇది ఎక్స్పీరియన్స్ ఉన్నవారికి అర్థమవుతుంది. ఆత్మలో ఒక తెలియని పోరాటం జరుగుతుంది. ఏదో తెలియని ఏడుపు నాలో దోబూచులాడుతూ ఉంటుంది. సేవకుడు సేవకు రావడానికి గుర్తు నేను చెబుతున్నాను. నెక్స్ట్, ఆ పని చేయాలి. ఏ పని? నేను సువార్త చేయాలనే ఆశ ఎంతో ఉంటుంది, కానీ నేను సువార్త చేయలేను. నిజమైన సేవకుడి యొక్క ప్రారంభపు పరిస్థితులు ఎట్లా ఉంటాయి అంటే, ఈ పాయింట్స్ ఆయన కోట్ చేశాడు. ఆయన నిజమే ఇది. ఇది మనసు పెట్టి ఆలోచించిన వాడికి ఖచ్చితంగా అర్థమవుద్ది. ఆత్మలో తెలియని ఏదో పోరాటం, హృదయంలో ఏదో తెలియని ఏడుపు, లోపల ఇంకా ఏం జరుగుద్దంటే, ఆ తెలియని బాధల మధ్య సువార్త చేయాలన్న ఆశ, చేద్దాం అనుకున్న పరిస్థితులు అనుకూలించవు. ఈ రెండింటి మధ్య ఊగిసలా రాడినా, ఏమి చేసినా ఆ బోధకుడికి ఎలా ఉంటుందో తెలుసా? భోంచేసినా ఆ బైబిల్ సువార్త అదే గుర్తొస్తూ ఉంటుంది. స్నానం చేసినా అదే ఆలోచనలు ఉంటాయి. ఎక్కడ కూర్చున్నా అవే ఆలోచనలు ఉంటాయి. ఏం చేస్తున్నా అతని మనసు అంతా దేవుని కొరకు చెప్పాలి 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 చెప్పాలనుకుంటాడు. కానీ చెప్పే పరిస్థితులు మాత్రం ఆయనకి సహకరించు. ఇది నిజమేది. నిజముగానే ఎంతగా తప్పించిపోతారంటే, వారు ఏం చేసినా పదే పదే అదే గుర్తొస్తూ ఉంటుంది వాళ్ళకి. ఒకరోజు అతనికి అర్థమవుద్ది, ఈ దుఃఖం నుండి నేను ఎలా విడిపింపబడాలి. అప్పుడు ఆయన తీసుకునే నిర్ణయాలు ఎట్లా ఉంటాయంటే, ఏదో ఒక మంచి ఉద్యోగం తెచ్చుకోవడమో, ఏదో ఒక మంచి పని సంపాదించుకోవడమో, ఏదో ఒక సంపాదన సంపాదించి ఏదో ఒకటి సంపాదించుకోవడమో, కావలసిన ఉల్లాసవంతమైనవన్నీ చుట్టూ తెచ్చుకోవడమో, అన్నీ తెచ్చుకున్నా ఆయన హృదయంలో ఉన్న ఆ ఘోష మాత్రం తగ్గుతుంది. ఒకరోజు అతనికి అర్థమైపోతే, ఆయనకు అర్థమైపోయింది ఏంటంటే, ఇక సువార్త చేస్తే కానీ, బోధ చేస్తే కానీ నా హృదయంలో ఉన్న భారం తగ్గదని ఎప్పుడైతే అతనికి అర్థమవుద్దో, ఆ రోజు డిసైడ్ అవుతాడు, ఇక నేను సువార్త చేయాలని. అప్పుడు దొరుకుద్ది అతనికి తృప్తి. ఇదే హృదయంలో దేవుడిచ్చే గుర్తు.
ఇవన్నీ నేను నోటు మాటలకు ఎవరు ఎక్స్పీరియన్స్ తెచ్చి నేను చెప్పట్లా, ఇది బైబిల్ భక్తులకు జరిగింది. మరలా నేను చెబుతున్నా, దేవుడు నన్ను సువార్తకు పిలుచుకున్నాడు, ఆయన కొరకు ప్రకటించడానికి నన్ను పిలుచుకున్నాడు అనడానికి నాకు అంతరంగపు గుర్తు ఏంటంటే, హృదయంలో ఏదో పోరాటం, హృదయంలో ఏదో తెలియని ఏడుపు, ఆ ఏడుపు మధ్య ఎటు పోవాలో తెలియని పరిస్థితి, సువార్త చేయాలన్న భారం, ఆ సువార్త చేయాలన్న భారంలో నాకు దారులన్నీ సరి అయిన దారులు కనబడు. ఈ ప్రారంభంలో నేను కూడా ఎదుర్కొన్నా. ప్రతి ఒక్కరు కూడా 12 ఏళ్ల క్రితం ఖచ్చితంగా నాకు వచ్చినవి, మీకు వస్తాయి, చాలామందికి వచ్చే ఉండాలి. ఎట్టి పోవాలి, ఎక్కడ తృప్తి దొరకదు, ఏదో పని ఎదుర్కొనే పరిస్థితి, ఏదో ఒకటి చేద్దాం అనుకుంటాం, కానీ ఎన్ని తిరిగినా, ఏం చేసినా, భోజనం చేసినా, ఎక్కడికి పరిగెట్టినా నా హృదయంలో ఇతికే ఒక ఆన్సర్ ఏంటంటే, సువార్త చెయ్యి. పౌలు గారు పెద్ద ఆయన అన్న మాట ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు. సువార్త చేయకపోతే నాకు శ్రమ అన్నాడు. ఎందుకన్నాడు? ప్రమాదం అని కాదు, ఆ ఏడుపు నేను తట్టుకోలేను అన్నాడు. సువార్త నేను చేయకపోతే, బోధించకపోతే నాకు శ్రమ. ఎట్లా శ్రమ? నా హృదయంలో బాధ, ఏడుపు, కన్నీరు, అది ప్రకటిస్తేనే నా లైఫ్కి అనేది పీస్ అనేది దొరుకుద్ది అంటాడు. నిజమేనండి. ఎంతగా అంటే, ఒక బోధకుని అడిగారట, సార్ ఇంతకాలం మీరు బోధ చేశారు కదా, మీరు మీటింగ్ పెడితే లక్షల మంది వస్తారు, మీరంతా సీనియర్ కదా, మీకు ఎక్కడండి ఆనందం ఉండేది, ఇంత ఫేమ్లో ఉందా, ఎక్కడుంది మీకు ఆనందం అంటే ఆయన అడిగింది. ఒకే ఒక్కటి, ఆ గంట వర్తమానం చేసి దిగిపోతానే అదే నాకు ఆనందం అన్నాడట. నిజమండి. ఇవి ఎక్స్పీరియన్స్ చేసిన వాడికి తప్ప ఎవడికి పడితే వాడికి ఇవి అర్థం కావు. నెక్స్ట్, ఇన్నర్ సైన్స్ అనేది మనకు అలా చెప్తే, అంతరంగపు గుర్తులు అనేవి మనకు అలా తెలియజేస్తుంటే నువ్వు బోధకుడికి క్వాలిఫికేషన్ ఇదని. నెక్స్ట్ మనకు అర్థమయ్యేది ఏంటంటే, సంఘంలో ఉన్న కొందరు వ్యక్తులు నన్ను గుర్తించడం స్టార్ట్ చేస్తారు. కొత్తగా ఎవడైనా స్టార్ట్ అవుతుంటే ఇరుగు పొరుగున్న స్నేహితులు ఏమంటారంటే, నువ్వు సువార్త బాగా చెబుతావు అని చెప్తారు, నువ్వు బాగా దేవుని కొరకు వాడబడతావు అని గుర్తిస్తారు. ఇవేంటో చెప్పనా, దేవుడు ఇతరుల ద్వారా నేను ఏం చేస్తున్నాడంటే ఎంకరేజ్ చేస్తున్నాడు అన్నమాట. ఇంతమందిలో మనకు ఇచ్చే గుర్తింపు ఏంటంటే, నేను గుర్తిస్తుంటాడు. సడన్గా కొన్ని కొన్ని సంఘాల్లో, కొన్ని కొన్ని పరిస్థితుల్లో మనకు తెలియని పరిస్థితి ఏంటంటే, సడన్గా అక్కడ ఉన్న ఫాదర్ ఎవరైతే ఉన్నారో, లేదా ఒక దైవజనుడు తాలూకు పెద్ద ఆయన ఎవరైతే ఉన్నారో, వచ్చి ఆయన సడన్గా అంటాడు మనతో, ఎవయ్య కొంచెంసేపు వాకింగ్ పంచుకుంటాడు. నాకు అర్థమవుతుంది, దిట్టి నేను ఎప్పుడు వాక్యం చెప్పినట్టు ఈయనకి తెలియదు, నేను ఎప్పుడు వాక్యం మాట్లాడినట్టు ఈ పెద్దానికి తెలియదు, సడన్గా వచ్చి నన్ను వాక్యం పంచుకోమని ఎలా అడుగుతున్నాడు. అదే దేవుడు నన్ను ఇతరుల ద్వారా ఏం చేస్తున్నాడంటే ఎంకరేజ్ చేస్తున్నాడు అన్నమాట. నీ సంఘంలో ఉన్న కొందరు ఏం చేస్తారంటే, నువ్వు కూడా సువార్త చేయాలి, నువ్వు కూడా సువార్త ప్రకటించాలి, నువ్వు సువార్త పని చేయాలని నన్ను ఒత్తిడి తీసుకొస్తాడు. నిజమైన బోధకుడు ఎప్పుడు కావాలని బోధకుడు అవ్వడు. పరిస్థితులు గుండా దేవుడు వాడిని నడిపించుకుంటూ తీసుకొస్తాడు. ఇది నిజమే, ఇది పచ్చి నిజమే, ఇది కొట్టి పాడేయలేని నిజమిది. నిజంగా మీరు కావాలంటే అర్థం చేసుకుని ఎవరినైతే పరీక్షిస్తారో పరీక్షించుకోండి, మనకు స్పష్టంగా కనబడుతుంటుంది. కొంతమంది ఫేమ్ కొరకు బోధకులు అవ్వచ్చు, కొంతమంది ఏవేవో అవసరాల కొరకు బోధకులు అవ్వచ్చు. నువ్వెందుకు బోధకుడు అయ్యావంటే, ఇంకా ఏ పని లేక బోధకున్నాయని అంటారు. మీరెందుకు అయ్యారంటే, మా పితరుల దగ్గర నుంచి మరి ఇది కొనసాగిస్తుందన్న కొనసాగించాల్సిన బాధ్యత నేనే ఉన్నాను, మా ఇంట్లో పురుషులకి ఎవరు లేరు కనుక చేస్తున్నామంటారు. కానీ నిజమైన బోధకుడు అంటాడు, నా హృదయంలో ఒక ఏడుపు ఉండేదండి, నా హృదయంలో ఒక బాధ ఉండేదండి. ఏమిటా బాధ అంటే, సువార్త చేయడం. ఆ సువార్త చేసేంత వరకు నాకు మనశ్శాంతి దొరకలేదు, అందుకే నేను అన్నీ వదిలి సువార్తకి వచ్చేసాను అంటాడు ఆయన. సార్ మీకు ఏమన్నా పని చేస్తుందా అని అడుగుతారు. అంత మంచి లైఫ్ ఉండేసి మీరు ఎందుకండి ఈ బైబిల్ పట్టుకుని వచ్చేసారంటే, నాకు అక్కడే తృప్తి ఉందంటాడు. ఇది ఎక్స్పీరియన్స్తో వస్తుందట. ఇంకా మంచి మాట ఏంటంటే, బోధకుని జీవితంలో గ్రేటెస్ట్ మూమెంట్ ఏదన్నా ఉంది అంటే, బోధ చేసి దిగిపోయిన తర్వాత ఏదైతే ఉంటుందో అదే గ్రేటెస్ట్ మూమెంట్. నిజమే. అయితే ఏదైనా మీటింగ్స్ జరిగాయి అనుకోండి, మీటింగ్స్ అయ్యేంత వరకు బోధకుడికి ఏదో భారం, తెలియని భారం.
ఆ మీటింగ్స్ అయిపోయిన తర్వాత ఏదో తెలియని మనశ్శాంతి. ఇక్కడ నిలబడి మాట్లాడినంతసేపు ఏదో బాధ్యత, అది అయిపోయి దిగిపోయిన తర్వాత ఏదో తెలియని సమాధానం. బోధకుని జీవితంలో గ్రేటెస్ట్ మూమెంట్ ఏదన్నా ఉంది అంటే వాక్యం చెప్పి దిగిపోయిన తర్వాత వచ్చే ఆ సమయం ఉంటుందే, అది చాలా మంచి మూమెంట్. నాయన్ చేశాను అని నెక్స్ట్ మార్టిన్ లార్డ్ జాన్ అనే ఆయన ఏమంటాడంటే, ది హైయెస్ట్ ది గ్రేటెస్ట్ అండ్ ది మోస్ట్ గ్లోరియస్ కాలింగ్ టు విచ్ ఎనీ వన్ కెన్ ఎవ్రీ బి కాల్డ్ అంటాడు ఆయన. ఈ భూమి మీద ఏదన్నా ఉంది అంటే, గొప్ప పిలుపు గొప్ప భారం ఏదన్నా ఉంది అంటే దేవుని కొరకు నువ్వు నిలబడి మాట్లాడడం అంటాడు ఆయన. ఇంతకన్నా గొప్పది ఈ భూమి మీదకి ఏమీ లేదు. నేను గూగుల్లోకి పిలిచారా, పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలోకి పిలిచారా, ఇక ఎందులోకి పిలిచారా, ఈ కాలింగ్స్ అన్నిటికన్నా గొప్ప పిలుపు నీకు ఏదన్నా ఉంది అంటే దేవుడు తన సేవకు నేను పిలుచుకొని నిలబెట్టి నా కొరకు మాట్లాడన్నాడే. ఇంతకన్నా గొప్ప పిలుపు ఈ భూమి మీద ఇంకేమీ లేదన్నాడు ఆయన. అందుకే ఎలాంటి పదాలు ఉపయోగించాడు చూడండి, గ్రేటెస్ట్ అన్నాడు, హైయెస్ట్ అన్నాడు, మోస్ట్ గ్లోరియస్ అన్నాడు. ఎనీ వన్ ఎవ్రీ వన్ ఏదైనా మీరు పెట్టుకోండి, దీన్ని దాటి ఏది పోదన్నట్టు. సువార్త కొడుకుండే గొప్ప స్థితి ఏంటంటే సువార్త చేయడమే. ఆ సువార్త చేయకపోతే సువార్తకుడికి జరిగేది ఏంటంటే అంతరంగ పోరాటం, అది శ్రమ. అందుకే శరసాల్లో పెట్టినా సువార్త చేశారు, బూతులాడినా సువార్త చేశారు, పిడుగు తిలుగుద్దునా సువార్త చేశారు, అవమానించిన నిందించిన బాధించిన ఎన్ని జరిగిపోయినా, బోధకుడు వెనక ఎన్ని కుట్రలు కుతంత్రాలు జరిగిపోయినా సువార్త చేయడం మాత్రం మానలేదు. ఒక ఇమేజ్ మీరు చూడాలి, సువార్తకుని జీవితం ఎట్లా ఉంటుందో ఒక ఇమేజ్ మీరు చూస్తే నిజంగా ఇది పచ్చి పచ్చి నిజం. ఇది నిజముగా ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీకుంటే నేను చెప్తున్నాను, ఎగిరిగెంతయండి, ఆత్మతో ఆనందించండి. నేను ఆనందిస్తున్నా ఆల్రెడీ. ఏం జరుగుతుందో ఒకసారి అది చూడండి. సంఘ కాపరి యొక్క పరిస్థితులు, బోధకుని యొక్క పరిస్థితులు ఎట్లా ఉంటాయి అంటే ఇది నిజమే. లైవ్లో కనిపించట్లేదు చూడండి, ఇది నిజమే. ఫస్ట్ పాయింట్ ఆయన చెప్తున్నాడు, నిరుత్సాహం. అప్పుడప్పుడు బోధకుని కనిపిస్తుంది ఛే అని. నెక్స్ట్ పాయింట్ మనకు కనబడుతుంది, లైవ్లో నాకు కనిపించట్లేదు చదవడం. నెక్స్ట్ పాయింట్ నాకు కనబడుతుంది, ఒత్తిడి. నిజమే. మరొక మాట చూడండి, గందరగోళం. అర్థం పర్థం ఉండదు ఆ గోళకి. నిజమే. నెక్స్ట్ నమ్మక ద్రోహం. మీకెవరో గుర్తు రావాలి ఇవన్నీ చెబుతుంటే, సెయింట్ పాల్ లైఫ్ హిస్టరీలో ఆయన చెప్పుకున్న టెస్టిమనీలో ఇవన్నీ మనకు కనబడతాయి. నీ నా లైఫ్లో కూడా ఇవన్నీ ఉంటే నేను చెప్తున్నాను, నన్ను దేవుడు పిలుచుకున్నాడని నమ్మే. మరొక మాట, ఆశాభంగము, అడ్డగింపు, గుండెకోత, ఒంటరితనం, మోసగించే స్నేహం, అవమానం, నిందలు, ఇన్ని కత్తులు దాడులు ఎనకున్నా బోధకుడు నిలబడి అంటాడు, ఐఎమ్ హ్యాపీ, నేను చాలా బాగున్నాను అంటాడు. ఎంగేజ్మెంట్గా నేను బాగున్నా, నేను చాలా ఆనందంగా ఉన్నా. నిలబడి మాట్లాడు ఒకే ఒక్క మాట, బోధకుడు వెనక ఎన్ని జరిగినా తన మాత్రం చెప్పేది ఏంటో చెప్పినా నేను ఆనందంగా ఉన్నాను అంటాడు. నా లైఫ్లో జరుగుతాయండి, ఈ వారంలో ఈ రెండు నెలల్లో నాకు జరిగిన ఒత్తిడి అంతే ఎంత కాదు. ఎవడో ఫోన్ చేస్తాడు, నెంబర్ ఎలా సంపాదించారో నాకు తెలియదు. మా అమ్మని, మా ఇంట్లో ఉన్నవారిని, నా తండ్రిని, అందరినీ ఫేస్బుక్లో పెట్టారు. పచ్చిభూతులు మాట్లాడి ఇష్టానుసారంగా గలిబిలి చేసేసి మాట్లాడేసి, నేను మాట్లాడింది కూడా రికార్డింగ్ చేసి ఫేస్బుక్లో పెట్టి, చివరికి వాడు అనే మాట, రాజమండ్రిలో ఎక్కడుండో చెప్పరా, చంపేస్తాం వచ్చాను అని ఒకటి అన్నాను, చంపి వెళ్ళిపోండాను అని అంతే. ఇన్ని కత్తిపోట్లు భరించే కన్నా చచ్చిపోవడం చాలా చాలా మిన్న. చంపేసి వెళ్ళిపోండా అని అంతేనా, చంపండి. ఎందుకంటే ఈ భూమి మీద బతికే కన్నా చచ్చిపోవడం చాలా ఉత్తమం. ఈ లోకానికి మనం నచ్చం. వాళ్ళ మనం లేమని అవసరమైతే వాళ్ళ మనల్ని మార్చేయడానికి కూడా చూస్తారు. ఓ పక్కన ఇది జరుగుతుంటే క్రైస్తవ వేత్తలు ఫోన్ చేసి చంపేస్తానంటున్నారు. మరొకటి ఏమంటున్నాడు తెలుసా,
మా దాని కొరకు ఎందుకు మాట్లాడావు, మా పేరు ఎందుకు ఎత్తావని వాళ్ళు తోటాల తోటాలుగా పోయి నా ఫీలింగ్ అర్థం చేసుకునే వాళ్ళు తక్కువ, నన్ను నిందించే వాళ్ళు ఎక్కువ. ఏదో మంచిగా నాకు గ్రీటింగ్స్ చెప్పడానికి ఏదో ఫొటోస్ పెడితే దాని మీద అడ్డగోలుగా తిప్పేశారు. ఆ ఫొటోస్ కొరకు నేను కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తే నేనేదో దుర్మార్గున్నట్టు మరలేదు క్రియేట్ చేశాను. ఇవన్నీ ఒకే రోజు వచ్చేసాయి నాకు. ఒకే రోజు వచ్చేసరికి నాకు ఫస్ట్గా అనిపించింది ఒకటి, నిరుత్సాహం చే అనిపించింది, నిజంగా అనిపించింది. ఆ తర్వాత నాకు జరిగింది అన్నీ జరుగుతున్నాయి, ఏదైతే నన్ను సపోర్ట్ చేసుకోవడం చెప్పట్లా, నన్ను దేవుడు పిలుచుకున్నడానికి నాకు ఎక్స్పీరియన్స్ ఉందంటున్నాను. ఈరోజు అడ్డగింపు, నమ్మక ద్రోహం అన్నీ అన్నీ పౌలు గారు అన్నారు. ఏంటి సార్ మీ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, స్వజనుల వలన ఆపదలు అన్నాడు, సహోదరుల వలన ఆపదలు, విశ్వాసులు కాని వారి వలన ఆపదలు, ఇబ్బందులు. చివరికి ఏం జరిగింది పౌలు గారు అంటే, అన్యాయముగా నేరారోపణలు. కానీ పౌలు అంటాడు, ఈ శరసాలు ఈ శరసాలు కానీ ఈ సంఖ్యలు కానీ ఈ అధికారము కానీ ఈ నమ్మక ద్రోహాలు కానీ సువార్త చేయకుండా నన్ను ఆపలేవు అన్నాడు. ఆ ధైర్యం అదే. ఇందాక అన్న నిలబడి మాట్లాడుతున్నప్పుడు దేవుడు నన్ను ఎంకరేజ్ చేస్తున్నాడని నాకు అర్థమైంది. ఆయన దైవ దావీదు గారు కూర్చి నిలబడి మాట్లాడుతూ ఆయన మాట్లాడిన మాటల్లో ఒక మాట అన్నాడు, దావీదుకి అందరూ వ్యతిరేకులే అని. సొంత వారు కూడా ఆయనకి వ్యతిరేకులే, నిజమే. నాకు కూడా మీకు కూడా నిజమైన బోధకుడికి ఎవరికైనా అందరూ వ్యతిరేకులే. బోధకునికి మరొక గుర్తు ఏంటంటే, నాకు గనక, బాగా గుర్తుపెట్టుకోండి, ఒక బోధకుడు అనుకుంటాడట, నాకు గనక వాక్యం లేకపోయినా, బోధించే ఈ స్థితి లేకపోయినా, నేను ఏ రోజు ఈ బాధలకు చచ్చిపోదని అంటాడు ఏ బోధకుడైనా. మరి ఎందుకు బతుకున్నావయ్యా అంటే, దేవుడు నా భుజాల మీద పెట్టిన బోధన భారం అందుకే బతుకున్నామంటారు. నిజమే, నాకు కూడా చాలాసార్లు అనిపించినాయి ఈ మాటలు. సుశాంత్ సింగ్ ఎలా చచ్చిపోయాడు, వాళ్ళ ప్రియురాల కోసం చచ్చిపోయాడేమో కానీ ఒక బోధకుడు ఎట్లా చచ్చిపోతాడు చెప్పనా? వాడుకున్న ఒత్తుళ్ళు, వాడుకున్న భారాలు, నిజంగా ఆ బాధతోనే చచ్చిపోయే ఆప్షన్ బైబిల్ ఇవ్వలేదు. కానీ నిజంగా ఒకవేళ ఆ సౌలభ్యం ఉండుంటే చాలామంది బోధకులు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతారు. నిజముగా బోధకుని జీవితంలో ఎన్నో జరుగుతాయి. దేవుడు నన్ను పిలుస్తున్నాడని నాకు అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడు చూద్దాం ఈ ఎక్స్పీరియన్స్ సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. ఇప్పటి వరకు మనం విన్నాం దీని ఒక్కసారి, ఎవరి లైఫ్లో ఉన్నాయి బైబిల్ అంటే, ఎస్ ఉన్నాయి. ఎవరైనా చూద్దాం ఒకసారి యిర్మీయా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి, బెన్యామీను దేశమందలి అనాతోతులో కాపురం ఉన్న ఆమోను కుమారుడైన ఓషియా యోధాకు రాజయ్యుండగా అతని ఏలుబడి 13వ సంవత్సరము యెహోవాకు యిర్మీయాకు ప్రత్యక్షమై, 4వ వచనం, యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నువ్వు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని, అందుకు అయ్యో ప్రభువు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే మాటలాడుటకు నాకు శక్తి చాలదని అనేననగా, యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చను, నేను బాలుడని అనవద్దు, నేను నిన్ను పంపువారందరి యొద్దకు నీవు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరును ముట్టి ఇలాగూ సెలవిచ్చను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, పెళ్లగించుటకు, ఇరగొట్టుటకు, నశింప చేయుటకు, పడద్రోయుటకు,
కట్టుటకు నాటుటకు నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. ఒక సేవకుడు ఎలా పిలువబడుతున్నాడో చూడండి. యెర్మియా విల్లింగ్ కాదు సేవ చేయడానికి, ఇష్టపడడం లేదు. కారణం చెప్తున్నాడు ఏమని, నాకు మెచ్యూరిటీ లేదు, నేను సరిగ్గా మాట్లాడలేను, నేను బాలుణ్ణి. కానీ దేవుడు ఏమన్నాడు చెప్తున్నా, రా అన్నాడు ఆయన. నా వల్ల అవదేమో అంటే ఆయన మాట్లాడుతున్నాడు, నీ వల్ల అవుద్ది. దేవుడు అన్న మాట ఏంటంటే, భయపడకు, నువ్వు చెప్పు నీకు నేను తోడుంటా అన్నాడు. బలవంతంగా సేవక బాలుడు వచ్చిన తర్వాత సేవలో సీనియారిటీ వస్తుంది. ఎవరికి? యెర్మియాకి. ఇంటికి అందరు చదువుకోండి. సేవలో ఆయన కాలం గడిసే కొద్దీ ఆయనకు అర్థమవుతుంది, నేను ఎలాంటి సేవకు పిలువబడ్డానా అని. ఏంటో చెప్పనా, ఆయన వచ్చిన సేవకు వచ్చింది ఎలాంటి పరిస్థితులకు వచ్చాడో చెప్పనా, అనేకులను మార్చడానికి కాదు. మరి మీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చెప్పడానికి. మెల్లమెల్లగా యెర్మియాకి అర్థమైంది ఏంటంటే, అనేకులకు ఆయన ప్రసంగం ఎలా ఉందో చెప్పనా, కారాలు మిరియాలు నూరేసినట్టుందట. ఎవరికి నచ్చట్లేదట ఎవరిది, యెర్మియా ప్రసంగం. ఎవరు ఇష్టపట్టలేదట. దొంగలు దోసుకునేవారు, దుర్మార్గులైన వారు, బోధకులైపోయి వారు మాత్రం చలామణి అయిపోతుంటే వాళ్ళు నచ్చుతున్నారట. నిజాయితీగా బోధ చేస్తున్న ఇతర గారు మాత్రం నచ్చట్లేదట. మరి ఏం చేస్తున్నారు యెర్మియా అంటే, తుమ్మెత్తిపోతున్నాడు. అర్థం చేసుకున్నాడు ఒక్కడో లేడు. మంచిని కూడా చెడుగా చిత్రీకరించి యెర్మియాని మాటలు తూటాలతో పేల్చేసినట్టుగా పేల్చేసి యెర్మియాని వంటన చేసే పరిస్థితులు తీసుకొచ్చేశారట. ఒకరోజు యెర్మియా అనుకున్నాడు ఏమని చెప్పనా, ఇక ఈ రోజు నుంచి నేను సువార్త ప్రకటించకూడదన్న ఫీలింగ్స్ యెర్మియాకి వచ్చాయట. నిజం, మీకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది చూడండి, అసలు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ నాకు ఎందుకు వస్తున్నాయంటే బోధ చేయడం వల్లేగా, ఒకవేళ చేయకపోతే అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు మీరు గమనించండి. మరలా వెంటనే ఆ బోధకుడు కనిపిస్తుంది, చిచి యెహోవా నామం ప్రకటించకుండా ఉంటే అది నాకు శాపమవునుగాక. యెర్మియా లైఫ్లో ఈ ట్రబుల్స్ ఎదురైనవి చూడండి. చూద్దాం ఒకసారి 20వ అధ్యాయం. ఆ టైంలో యెర్మియా పరిస్థితి ఎలా ఉందో చూడండి. 20వ అధ్యాయం 7వచనం. నీ ప్రేరేపణకు లోబడితిని నీవు బలవంతము చేసి నన్ను గెలిచితివి. నేను దినమెల్లా నవ్వులు పాలైతిని, అందరూ నన్ను ఎగతాళి చేయుదురు. ఏలయనగా నేను పలుకునప్పుడెల్లా బలత్కారము జరుగుచున్నది, దోపుడు జరుగుతున్నది అని ఎలిగంతి చాటింపవలసి వచ్చిన కొన్ని. నేను చెప్పిన ఏదైతే లార్డ్ జోన్స్ గారు చెప్పిన ఎక్స్పీరియన్స్ యెర్మియా లైఫ్లో కనిపిస్తుంది చూడండి. ఏమన్నాడు, నువ్వు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడి తిని. ప్రేరేపణ నిజమైన బోధకుడికి హృదయంలో ఉండేది ఏంటి చెప్పనా, ప్రేరేపణ. ఒత్తిడి, ఏదో తెలియని వేడుపు. ఆ ఏడుపు అర్థం ఏంటి ఒక రోజుకి అర్థమవుతుంది, ఆత్మల భారం అని. ప్రకటించి వెళ్ళి రా నా కొరకు, మాట్లాడి నా కొరకు. యెర్మియాకి దేవుడిచ్చిన గుర్తు ఏంటంటే హృదయంలో ప్రేరేపణ. ఇది నిజమే. ఒకవేళ అది నీకు జరుగుతుందా, దేవుడు నిన్ను సేవకు పిలుస్తున్నాడు. ఎక్కడి నుండో స్వరం వినబడటమో, ఏదో జరగడమో, అవన్నీ నాకు ఎక్స్పీరియన్స్ ఉన్నాయి, అవి మీరు నమ్మండి అని నేనేం చెప్పట్లేదు. కానీ ఒకటి మాత్రం నేను చెప్తున్నాను, హృదయంలోకి పిలుపు నీకు కనబడుతూ ఉంటుంది. ఆ హృదయంలో నీకు కనబడే పిలుపు ఏంటంటే, హృదయంలో తెలియని ప్రేరణ నడు అని నన్ను గెంటుతూ ఉంటుంది. ఎక్కడికో వెళ్ళిపోయి ఉద్యోగం చేసుకోవాలనుకుంటాను, మనసు అంతా అక్కడ ఉండదు నాకు. ఎక్కడో ప్రశాంతంగా ఉండాలనుకుంటాను, ఉండలేను అక్కడ. నేను ఏదో ఒక పని చేయాలనుకుంటాను, నా పని బాగానే ఉంటుంది కానీ నాకు ఉండబుద్ధి. ఇవన్నీ చేస్తున్నప్పుడు నన్ను ఎక్కడికో గెంటుతున్నట్టు. ఆ చివరికి నేను లొంగిపోయేది ఏంటి చెప్పనా, ఇక నేను అరెస్ట్ అయిపోయాను, సువార్త చేయడం స్టార్ట్ చేస్తాను. ఇది బోధకుని యొక్క అడుగులు ఎట్లా పడతాయి.
ప్రేరేపించి నిన్ను నువ్వే నీవే ప్రేరేపించి నన్ను లోబరుచుకునేలా చేసితివి. బలవంతము చేసి నన్ను గెలిచితివి. ఎట్లా బలవంతం చేశాడు? నువ్వు లొంగకపోతే చెబుతున్నాడు దేవుడు. నువ్వు దేవుడు పిలుస్తున్నప్పుడు నీ హృదయం ద్వారా లొంగకపోతే పరిస్థితుల ద్వారా ముక్కిపిండి మరీ లొంగదీసు. ఎందుకంటే నువ్వు కావాలి ఆయనకి. ఆయన పిలుస్తాడు, ఆయన కాల్ టు ప్రీచ్, రా రా సువార్తకు రా. ఆ సువార్తకు ఆయన పిలుచుకోవడానికి నీ ముక్కు ఎలా పిండాలో ఆయనకి బాగా తెలుసు. పిలుపు అనగానే పిలుపుందంటే అర్థమయ్యడానికి అర్థమవుద్ది నాకు పిలుపు ఉందని. పిలుపుందా అంటే ఏవో చెప్తారు, నేను అంటున్నాను బైబిల్ అర్థం. ఎస్, ఈ ఒత్తులన్నీ నీకుంటే నీకు పిలుపుంది. దేవుడు నన్ను పిలిచి నన్ను బలవంతం చేసి నన్ను గెలిచితివి. నేను దినమెల్లా నవ్వులు పాలైతుని. నేను దేవుని చేత పిలవబడ్డానికి మరో గుర్తు ఏంటంటే నవ్వులు పాలైపోతాం మనం. క్రైస్తవుడు బోధకుడు ఉండే అత్యధికమైన క్వాలిఫికేషన్ ఏంటో చెప్పినా మంచి చేసి ముఖం మీద ఉమ్మేయించుకోవడం. మంచిగా ఉన్నా మనకు జరిగేది ఏంటి? అన్యాయం. నవ్వులు పాలైపోతామట. నిజంగా చెప్తున్నాను, సేవకి వచ్చిన తర్వాత మీ లైఫ్ నవ్వులు పాలైపోద్ది అంటే ఎవడైనా వస్తాడా? కానీ నిజమైన బోధకుడు వస్తాడు. నిజమైన బోధకుడు వస్తాడు. దొంగ సేవకులు ఎట్లా వస్తారంటే మీ లైఫ్ బాగుంటుందండి ఫైనాన్షియల్గా, మీ లైఫ్ బాగుంటుందండి అన్ని విధాలుగంటే ఆ లెక్కలేసుకు వస్తారు. నిజమైన బోధకుడు తెలిసి వస్తాడు, కోరుకుని వస్తాడు. నవ్వులు పాలైతిని అందరూ నన్ను ఎగతాళి చేశారు, ఎగతాళి చేస్తారు, ఎగతాళి చేయుదురు. నాకు అర్థమైపోతుంది ఆ ఫ్యూచర్ ఏంటో. నువ్వు నన్ను ఎప్పుడో బాల్యంలో ఉన్నప్పుడు పిలిచావు నా పని చేయని. నీ పని చేస్తూ ఉండగా నాకు అర్థమైంది, నన్ను నవ్వుతారు, నన్ను చూసాను నాకు అర్థమైంది. నేను బోధ చేస్తుంటే నన్ను చూసి నవ్వుతున్నారు అందరూ నన్ను. ఎర్మియా చాలేవే ఆపిక అంటున్నారు నన్ను. ఇవన్నీ కామెంట్స్ నాకు వినబడతాయని నాకు తెలుసు మై లార్డ్ అంటున్నాడు. అని ఏలయనగా నేను పలుకున్నప్పుడల్లా బలత్కారం జరుగుతుంది. నేను పలుకున్నప్పుడల్లా జరిగేది, నేను నోరి మాట్లాడితే జరిగేది బలత్కారం, దోపిడీ జరుగుచున్నది అని ఎలుగెత్తి చాటింపవలసి వచ్చును. దినమెల్లా యెహో మాట నాకు అవమానం అపహాస్యమునకు ఏతువయ్యను. ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామమును బట్టి ఇక ప్రకటింపను అని నేను అనుకుంటే నా క్వశ్చన్ చేసుకుంటున్నాడు. ఈ దుర్మార్గాల కొరకు, దోపిడీల కొరకు, ఈ బలత్కారాల కొరకు, ఇన్నిటి కొరకు నేను మాట్లాడాల్సి వస్తుంది పరిస్థితి. ఆయనేమో చెప్పమంటాడు, వీళ్ళేమో మారరు, చివరికి నన్ను చూసి ఎగతాళి చేస్తారు. నువ్వా మాకు చెప్పేదని తిరగబడి నన్ను అవహేళన చేసి ఎగతాళి చేస్తారు. ఇన్ని చేస్తారు ప్రభా. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది నా మనసులో, ఆయన పేరెక నేను ఎత్తను, నేను ఎందుకు మాట్లాడాలి? ఈయన పేరు ఎత్తడం వల్లే కానీ అందరికీ యాంటీ అవుతున్నాను. అది ఈయన పేరు ఎత్తకపోతే నా లైఫ్ నాదే అనుకుంటాను నేను. నిజమే కదండి. సువార్త చేయకపోతే జేమ్స్ అన్నవాడు లైఫ్ ఏంటి, జేమ్స్ అన్నవాడు ఎవరికి తెలుసు? సువార్త చేస్తేనే బాధలు ఇబ్బందులు. ఎవరికి నువ్వు ఎందుకు యాంటీ అయ్యావంటే వాడు ఆస్తులు మనం లాక్కోము. నువ్వు ఎందుకు యాంటీ అయ్యి యాంటీ అయిపోయావు అతనికంటే, అతనికి ఏ అన్యాయం చేయం, ఎందుకయ్యాం, బోధ చేస్తున్నావు అంతేక. ఎనిమి గారు అంటున్నారు, నీ పేరు నేను ఎత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా. అప్పుడప్పుడు నేను అనుకుంటున్నా, ఒకవేళ ఆ మైండ్ సెట్ నాకు వస్తుందా, అది నా హృదయంలో అగ్ని వలె మండుచు, నా ఎముకల్లో మూయబడి ఉన్నట్లున్నది. నేను ఓర్చి విసిగి ఉన్నాను, చెప్పక మానలేదు. ఏమంటుందట అప్పుడప్పుడు హృదయం? మానేవే, ఆయన పేరెత్తుతున్నావు ఎందుకు, మానే అనిపిస్తుందట. క్వశ్చన్ చేసుకున్నాడట. హృదయంలో ఏం జరుగుతుందంటే ఓర్చి భారంతో ఉండి ఇసుకుపోయి చివరికి ఆయన తీసుకున్న డెసిషన్ ఏంటంటే, ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఇక చెప్పకుండా ఉండలేను. ఫైనల్గా ఇంక అదే, ఇక పిలవబడడమే ఒత్తిళ్ళ ద్వారా పిలవబడతావు. పిలవబడిన తర్వాత చెబుతున్నప్పుడు ఒత్తిళ్ళు ఉంటాయి. ఆ ఒత్తిళ్ళు నీకు అప్పుడప్పుడు అనిపిస్తుంది నిరుత్సాహం, అవసరమా మనకి ఇదంతా అనిపిస్తుంది. చివరికి మరలా ఫైనల్గా నేను తీసుకునే నిర్ణయం ఒకటి, నేను చెప్పకుండా ఉండలేను. పౌలు గారు అదే అంటారు, ఏమని? సువార్త ప్రకటించకుండా నేను ఉండలేను, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు ఆయన.
నీ వెనక ఎన్ని జరిగిపోయినా, నీ వెనక ఎన్ని కత్తిపోట్లు దిగిపోయినా, నీ వెనకాల ఎన్ని అపనమ్మకాలు చూసినా, నిందలు మన మీద పడిపోయినా మనం మానకూడదు. ఒకే ఒక్కటి, సువార్త చేయాలి. ఈ సందర్భంలో ఒక మాట మీకు చెప్పాలి. అన్న చెప్పారు నాకు, సాయి వెంకటేష్ అన్న మంచి ఎగ్జాంపుల్ అది. ఏమిటో ఎగ్జాంపుల్ అంటే, సింహము కన్నా యాగముగా పరిగెట్టేది సిరతపుల్లి, కానీ అడవికి రాజు సిరతపుల్లి కాదు. నిజమైతే సింహము కన్నా బలమైనది ఏనుగు, కానీ అడవికి అది రాజు కాదు. సింహము కన్నా ఎత్తైనది జురాఫీ, కానీ అడవికి అది రాజు కాదు. సింహము కన్నా అన్ని విధాలుగా ఆయుధాన్నే గర్భం నుండి పెట్టుకుని పుట్టిన బలమైనది ఖడ్గమృగం, అడవికి రాజు కాదు. సింహము కన్నా తెలివైనది జిత్తులు మారేది నక్క, అడవికి రాజు కాదు. కానీ అడవికి రాజు ఒకే ఒక్కరు, వేగముగా పరిగెట్టదు, అన్నిటికన్నా బలమైనది కాదు, ఏనుగు కన్నా బలమైనది కాదు, సిరుతపుల కన్నా వేగం దానికి లేదు, జిరాఫి కన్నా ఎత్తు తనకి లేదు, నక్కలాంటి తెలివితేటలు సింహానికి లేవు. కానీ అడవికి ఎట్లా రాజు అయిందంటే, తనను తాను నమ్ముకుంది. ఏమన్నా తెలుసా, నేను బలవంతురాలని అడవికి రాజు నేనే, ఆయన్ని మైండ్లో బ్లైండ్గా అది ఫిక్స్ అయిపోయింది. దీని కరెక్ట్ రిఫరెన్స్ ఏంటో చెప్పనా, నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉంటాడు. ఎన్ని జరిగిపోయినా నీతిమంతుడు సింహము వలె ధైర్యం అంటే, సింహము వలె ధైర్యం అంటే దాని హృదయ స్పందన ఏంటో చెప్పనా, ఐఆమ్ కింగ్, నేను రాజుని. నీతిమంతుడు బెదిరిపోడు. నీతిమంతుడికి ఎన్ని జరిగిపోయినా వాడు మైండ్లో ఉండదు ఒకే ఒక్కటే, ఐ మ్యాన్ ఆఫ్ గాడ్, అంతేకా నేను దేవుని మనిషిని, దేవుని సేవకుని, నేను దేవుని కొరకు బ్రతుకుతున్న నీతిమంతుడిని. అందుకే అంటాడు నీతిమంతుడు సింహం అంటాడు. నక్కలు ఎన్నో అరుస్తాయి కామెంట్లు చేస్తూ, సింహానికి కామెంట్ చేస్తే ఏమన్నా నష్టమా? ఎన్నో అరుస్తాయి ఫోన్లో వచ్చేవని చంపేస్తామని, రావేవి ఎదురుగా, దాని దెబ్బ ఎలా ఉంటుంది వాళ్ళకి తెలుసు కనుక. బోధకుడి జీవితంలో ఉండేది ఏంటంటే, వెనక ఎన్ని కత్తిపోట్లు ఒత్తుళ్ళు ఎన్ని ఉన్నా అతని జీవితంలో ఉండే ధైర్యం ఏంటంటే, ఒకే ఒక్కటి, నేను నీతిమంతుని దేవుని కొరకు బతుకుతున్నాను, బతుకుతున్నాను. నిజమే ఇది. ఏమైపోయినా ఏం జరిగిపోయినా ఆయన జీవితంలో ఉండే ఒకే ఒక్కటి, నేను దేవుని కొరకు బ్రతుకుతున్నాను, బ్రతుకుతున్నాను. ఇంతకు మించిన భాగ్యం నాకు ఏది లేదన్నట్టు బిలిగ్రహంగా ఒకరోజు అడిగారట మరొక ఎక్స్పీరియన్స్ బోధకునికి. సార్, మీరు ఇన్ని ప్రసంగాలు చేసేసారుక, ఇన్ని కార్యక్రమాల్లో ఎన్నో మీరు మెయిన్ మెంబర్గా, మెయిన్ స్పీకర్గా మీరు పిలువబడ్డారుగా, మీరు డయాసెక్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి సార్ అని అడిగారట. ఆయన చెప్పిన మాట ఏంటి చెప్పనా, మాట ఏంటి చెప్పనా, దేని గూర్చి నాకు భయం ఉండదు, కానీ ఆ వేదిక ఎక్కుతున్నప్పుడు నాకు వచ్చేది భయం అన్నాడు. అదేంటి సార్ అన్నాడు, ఆ భయం భయపడి కాదు, ఆ భయం బాధ్యతతో కూడిన భయం అన్నాడు. ఎప్పుడు తీసుకుని ఇంటర్వ్యూ తెలుసైనా, ఇక కొన్ని సంవత్సరాల్లో, ఒక 5-6 సంవత్సరాల్లో చచ్చిపోతాను అన్నప్పుడు, ఆ సీనియర్ సిటిజన్కు ఉన్న ఆయన దగ్గర తీసుకుని ఇంటర్వ్యూ ఏంటంటే, ఇంతకాలం మీరు బోధ చేశారే, ఇప్పుడు మీరు డయాస్ ఎక్కిన మీకు జరిగేది ఏంటంటే బాధ్యతతో కూడిన భయం. నీతిమంతుడికి ఏదన్నా భయం ఉండదు. నీతిమంతుడికి బోధకుడికి ఉండే భయం ఏంటంటే, అక్కడికి వెళుతున్నప్పుడు ఏదో తెలియని భయం. ఇది కూడా నాకు గుర్తే, కానీ కొంతమందికి భయం లేకుండా ఎలా పడితే అలా అడ్డదిడ్డంగా వచ్చేసి, ఇష్టానుసారంగా ఏది పడితే అది మాట్లాడేసి వెళ్ళిపోతున్నాడంటే, ఇది బాధ్యత లేని బోధకుడు. ఏం మాట్లాడుతున్నాడు అర్థం తెలియకుండా, ఏం చేస్తున్నారో అర్థం తెలియకుండా, అర్థం లేని కాలయాపనం చేస్తున్నవాడు మీకు అదే గుర్తు, వాడు సరి అయిన బోధకుడు కాడు. మరొక మాట ఏంటంటే, జాన్ బెనియన్ ఆయన అంటాడు, ఆయన కొన్ని పాయింట్స్ ఇచ్చాడు. ఏమంటాడంటే, బోధన పరిచయ కూర్చొని మాట్లాడితే ఇలా అంటాడు, నిజానికి బోధ చేస్తున్నప్పుడు, అందరూ కూర్చుని ఉన్నప్పుడు నా పొజిషన్ ఎలా ఉంటుందంటే, చచ్చిపోయిన వ్యక్తుల్లో నేను చచ్చిపోయినట్టున్నాను, చనిపోయిన శవాల మధ్య నుంచి నేనొక్కడనే బతికొచ్చినట్టుగా అలా లేచి అలా నిలబడతాను. నేనొక్కడే మాట్లాడుతుంటే నా మాటలకి శవాలన్నీ బతుకుతున్న ఫీలింగ్ నాకు వస్తుంది. ఇదే బోధకుని యొక్క
అర్థం అంటాడు. ఆ ఫీలింగ్ ప్రతి బోధకుడికి ఉంటుంది. నిజమే, చచ్చిన శవం లాంటి నన్ను నిలబెట్టుకొని శవాల మధ్య నిలబడి మాట్లాడాలి అన్న ఫీలింగ్ బోధకుడికి వస్తుందట. నిజమే కదా, అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిపోయిన వారి మధ్య నేనేదో పుణ్యాత్ముడని కాదు, నేను చచ్చినోన్నే, నేను అపరాధంలో కూరుకుపోయేవాడినే, వాళ్ళ నుండి నన్ను వేరుగా లాగి నన్ను నిలబెట్టి నువ్వు మాట్లాడన్నాడంటే నాకు వచ్చే ఫీలింగ్ ఏంటో చెప్పినా, చచ్చిన శవం లాంటి నన్ను బతికించి ఈరోజు మాట్లాడమంటున్నాడు అంటాడట దేవుడు. అది బోధకుడికి ఉండే ఎక్స్పీరియన్స్. మరొక మాట ఏంటి చెప్పనా, నిజమే, నిజమైన బోధకులు మీరు అబ్జర్వ్ చేయండి. డయాసి దిగిన తర్వాత, డయాసి ఎక్కిన తర్వాత, ఏదికి మీద ఉన్నప్పుడు, ఏదికి మీద లేనప్పుడు, ఆ ఏదికి ఎక్కిన తర్వాత, అప్పటి వరకు మనలా నార్మల్గా మాట్లాడిన ఈ వ్యక్తేనా అనిపిస్తుంది. ఆయన అంటున్నాడు జాన్ బెనియన్, ఏదికి ఎక్కిన తర్వాత నాకు ఏం జరుగుద్ది అంటే నాలో ఒక జ్వాల మండుతున్న ఫీలింగ్ నాకు కనబడుతూ ఉంటుంది. ఇంకా ఏం జరుగుతుందంటే బోధ చేస్తున్నప్పుడు నాకు ఏదో వెనకుండా ఒక దేవదూత నడిపిస్తున్న ఫీలింగ్ నాకు ఉంటుంది. ఇన్ని ఒత్తులు నాకుంటాయి. ఆ ధైర్యంతో నేను మాట్లాడుతాను, దిగిపోయిన తర్వాత నేను నార్మల్గా అయిపోతాను. నిజమైన బోధకుడికి ఎక్స్పీరియన్స్ ఇన్ని ఉంటాయా అంటే ఎస్, ఇన్ని ఉంటాయి. నిజమైన బోధకుడు ఎప్పుడు కావాలని అతడు బోధ చేయడానికి రాడు. మీరు కావాలంటే చూడండి, మోషే గారు ఉన్నాడు. ఆయన ఒకప్పుడు అనుకునేవాడట, నేను చాలా తెలివైన వాడిని, ఐగుప్తి సకల విద్యల్లో నాకు పాండిత్యం ఉంది, నేను బాగా పనికి వస్తాను అనుకున్నాడు. అనుకున్న టైంలో దేవుడు అతన్ని పిలుచుకోలేదు. ఎప్పుడు పిలుచుకున్నాడు చెప్పండి, నిజమైన నాయకుడిగా బోధకుడిగా ఆయన్ని, నేను వేస్ట్ అనుకున్నప్పుడు, అప్పుడు మోసేని పిలుచుకున్నాడు. నిజమైన బోధకుడు కావాలని రాడు, దేవుడు రప్పించుకుంటాడు, ప్రేరేపిస్తాడు, లొంగ తీసుకుంటాడు, తీసుకొచ్చి నిలబెట్టుకుంటాడు, నిలబెట్టి మాట్లాడమంటాడు. పౌలు గారిని చూడండి, పడగొట్టి నిలబెట్టాడు ఎవరిని, పౌలు గారిని. ఎందుకు, అనేకులను నిలబెట్టడానికి. ఎవరిని, మీరు ఎవరిని చెక్ చేయండి, బైబిల్ బోధకుల్ని, వారు ఎప్పుడు కావాలని విల్లింగ్తో రాలేదు. వారి పరిస్థితుల్లోంచి ఒప్పుకొని తప్పక, మేము పాపాత్ములను ఒప్పుకున్నారు, ఫీటర్ లాంటి వారు, మేము ఏం చేయాలనుకున్నారు, వచ్చేసారు సేవకు. అప్పుడు వరకు దొరుకుద్ది. ఈ సేవ చేస్తుంటే మీ మీద నిందలు పడుతున్నాయే, ఈ సేవ చేస్తుంటే మిమ్మల్ని కొడుతున్నారే, ఈ సేవ వల్ల మీరు ఇలా నవ్వులు పాలైపోతున్నారే, ఎందుకయ్యా ఇవన్నీ మీకంటే, సార్ మీకు విషయం చెప్పిన ఈ సేవలో చచ్చిపోవడం కూడా మాకు చాలా ఆనందం సార్ అని చెప్తారు. నిజమేనా, ఆది సంఘం అలానే చెప్పిందంటే అలానే చెప్పింది. ఈరోజు సంఘం అన్ని ప్రాబ్లమ్స్గా ఉన్నాయని, కొన్ని రోజులు సువార్త మానేస్తే మంచిది అనిపిస్తుంది, మనకి అనిపించదు. నిజాన్ని నాకున్న పొజిషన్స్, నాకున్న ఇబ్బందులకు ఈరోజు నేను సువార్త చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు ఈ సండే కానీ ఎందుకు వచ్చాను తెలిసిన, దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు, వచ్చాను. రేపు రావచ్చు, రాకపోవచ్చు, ఏమైనా జరగవచ్చు, నా పరిస్థితులు ఎలా అయినా ఉండొచ్చు, కానీ నాకు అవకాశం దొరికితే బోధకుడిగా నేను చేయాల్సింది ఒకే ఒకటే, సువార్త, సువార్త. శిష్యుల్లో ఎవరినైనా మీరు తీసుకోండి, ఆ 12 మంది డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ వారు, ఆ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్న వాళ్ళందరూ మీరు చూడండి, వారు బలవంతంగా సేవకి నెట్టబడ్డారు. ఇంకా గమ్మత్తు ఏంటి చెప్పిన, ఎలీసీ గారి లైఫ్ స్టైల్ మీరు చూడండి, ఎలీసీ గారి జీవిత విధానం మీరు చూడండి. ఎక్కడ వ్యవసాయం చేసుకుంటున్నాడు చక్కగా ఆయన. ఆయనకంటూ మన రోజు ఈ రోజుల్లో మాట్లాడుకున్నట్టుగా ఆయనకు ఒక ట్రాక్టర్ ఉంది, అయ్యా ఇడ్లు, అవన్నీ అమ్మి పడేసి, అవన్నీ వదిలేసి ఆయన ఎంతగా పరిచర్యకు వచ్చేసాడంటే, ఇటుగా ఈ ప్రయాణం నుండి వెళ్ళైనా ఎప్పుడైనా మనసు మారి మరలా వెనక్కి రావాల్సి వస్తుందేమో అని ఆయన ఏ ప్రయాణం చేసిన బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జ్ని ఆయనే కూల్ చేసుకున్నాడు. ఇది పోలిక. ఎట్లనే చెప్పిన, ఒకవేళ వెనక్కి రావాలన్న ఫీలింగ్ ఏదన్నా వచ్చేలా కారణాలు ఏమన్నా ఉంటే రాకుండా ఉండడానికి ఆయన చేసింది ఏంటో చెప్పిన, ఆ ఎడ్లను వదిలించేసి భోజనాలు పెట్టేశాడు ఆయన. ఆయనకి ఏవైతే సౌలభ్యం ఉన్నావో, ఆయనకి ఏవైతే పరిస్థితులు ఉన్నావో, ఎందుకు ఈ బాధ, పోయి జాబ్ చేసుకోవచ్చు కదన్న ఫీలింగ్ ఆయనకి రాకుండా ఉండడానికి ఉన్న ఆప్షన్స్ అన్నిటినీ బ్లాక్ చేసి పడేసాడు ఆయన. ఎందుకు, నాగిటి మీద చెయ్యేసిన వాడు మరలా వెనక్కి రాకూడదని ప్రతి ఒక్కడికి అర్థమైనప్పుడు ఇంక వెనక ఏం జరగకపోయినా రాకూడదని తన మైండ్లో ఫిక్స్ అయిపోతాడు. ఇక గ్రేట్ గ్రేటెస్ట్ టెస్టిమనీ ఏంటంటే, ఎలీసా గారికి వచ్చి వచ్చాడు ఆయన. వచ్చిన తర్వాత నిజమైన పరిచారకుడు, సేవకుడు, బోధకుడు ఎట్లా వస్తారంటే, రావడం రావడంతోనే వాడు ఇన్సర్ట్ చేసుకుని డయాస్ ఎక్కడు,
రావడం రావడంతోనే వాడు బోధకుని యొక్క కుమారుడిగా రాడు. వాడి కింద నుంచి నలిగిపోయి నలిగిపోయి వస్తాడు. ఎలీషా గారి జీవన విధానం మీరు చూడండి. ఎప్పుడైన బోధకుడయ్యాడు చెప్పినా 10 ఇయర్స్ తర్వాత ఆయన. అప్పటి వరకు ఎలీషా గారు ఏం చేసేవారంటే, ఏం చేసేవాడు, ఏలియా భోజనం చేస్తే చేతుల మీద నీళ్ళు వేసేవాడు, ఏలియా గారు భోజనం చేసేందుకు వస్తువులు రెడీ చేసేవాడు, ఆయన భోజనం చేస్తూ ఉంటే. అందుకే మీరు చూడండి, పరిస్థితులు బాగాలేనప్పుడు ఎవరైతే ఇంటెలిజెన్స్ వర్గం ఉందో రాజు దగ్గరకు వచ్చి మాట్లాడతారు, ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఏమనంటే ఈ ప్రాబ్లం ఎలా ఉంది, ఇప్పుడు దీన్ని డీల్ చేసేవాడు ఎవడో లేడని రాజు అడుగుతాడు. ఆ దేశపు రాజు 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూడండి. 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం యెహోషువపాతు యెహోవా ఆజ్ఞ ఇతని ద్వారా మనకు దొరికినను, ఇశ్రాయేలు రాజును యెహోషువపాతును ఎలీషా ఇశ్రాయేలు రాజును చూసి నాతో నీకు నిమిత్తమేమే. ఇది కాదు, ఒక మాట ఉంటుంది మీరు 2వ రాజులు యెహోషువపాతు అతని ద్వారా మన యెహోవా యొద్ద విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇచ్చట్లేడా అని అడిగను. అంతటి ఇశ్రాయేలు రాజు సేవకుల్లో ఒకడు ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచ్చు వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడున్నాడని చెప్పగా, ఎంత బాగుందో చూడండి అన్నమాట. అప్పటికే ఏలియా యొక్క ప్లేస్ను భర్తీ చేసిన వాడు ఎవరు? ఎలీషా. రెండింతలు యార్దాను నదిని పాయలు చేసిన వాడు ఎలీషా. జాడ్యాన్ని వదిలించిన వాడు ఎలీషా. మొదటి అధ్యాయానికి ఈ రెండు మూడు అధ్యాయాలకి కాల వ్యవధి 10 ఏళ్ళు. లెక్కలేసుకొని కావాలంటే ఇంటికి పోయి ఆ 10 ఏళ్ళు కాలం దాటి ఇన్ని వండర్స్ ఏలియాను తలపించేలా బతుకుతున్నా, ఎన్నో వండర్స్ ఎలీషా చేస్తున్నా, ప్రజలకు గుర్తింపు పోయింది ఏంటంటే ఎలీషా కొరకు ఎవరున్నారు ఈ పరిస్థితిని చక్కదిద్దడానికంటే, అక్కడ రాజు ముంగిటిస్తున్న ఆయన గూర్చిన సమాచారం హక్కు ఏంటి చెప్పండి? ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచు వచ్చేవాడు అక్కడ ఉన్నాడు. అంటే ఎలీషా కొరకే పబ్లిక్లో గుర్తుండిపోయింది ఏంటంటే చెప్పండి, పరిచారం బాగా చేశాడని గుర్తుండిపోయింది. చెప్పండి, ఒక బోధకుడికి గుర్తింపులు ఏంటంటే రావడం రావడంతోనే రాడు. అడుతుడు కింద ఎన్నో పనులు చేసి 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 ఆ అబ్బాయిన ఆ సంఘంలో పనిచేసేవాడు అతడే, ఇతను బోధ చేస్తున్నాడు అతడే, ఆ అబ్బాయిన ఆ రోజు అక్కడ పనిచేసేవాడు ఆ అబ్బాయే. మరి అన్నీ మాని ఈరోజు ఆ పనుల గుండా అతడు ఎదిగాడు బోధకుడుగా. సార్లే స్పర్జన్ గారు ఎలా అంటారు ఏమని చెప్పనా, బోధకుడా వాక్యం చెప్పే నీవు ఏ పనైనా నువ్వు బాగా చేస్తున్నావంటే ఇక నువ్వు వాకింగ్ చెప్పుకుంటాడు. నీకు అర్థమైందో లేదు, అర్థమవు ఇలాంటి విషయాలు అంత ఈజీగా. సార్లే స్పర్జన్ గారు ఎలా అన్నారు ఏమని చెప్పనా, బోధకుడా నువ్వు వాకింగ్ చెప్పే పని కన్నా ఇక ఏ పనైనా నువ్వు బాగా చేస్తున్నావంటే ఇక వాక్యం చెప్పకన్నాడు. ఎందుకు, నువ్వు ఈ పని కన్నా నువ్వు ఆ పనే బాగా చేస్తున్నావు, ఎందుకు నీకు ఇంట్రెస్ట్ లేదని నీకు అర్థం అవ్వాలి. బోధ పని నువ్వు నాయం చేయకుండా మరొక పని నువ్వు నాయం చేస్తున్నావంటే నువ్వు బోధకుడిగా వేస్ట్. ఇవన్నీ ఎవరు చెప్పారంటే చరిత్రలో సువార్తలో అనుభవాలు సాధించి చివరికి మిగిల్చి వెళ్ళిపోయిన అనుభవ జ్ఞానులు చెప్పిన మాటలు ఇవన్నీ. ఒక బోధకుడు సువార్తకు ఎలా పిలువబడతారంటే, ఇక ముగిస్తున్నాను నేను, నా హృదయంలో తెలియని ప్రేరేపణ, తెలియని ఏడుపు, తెలియని బాధ ఏదో ఉంటుంది, ఆ బాధ ఏంటనే నేను ఎదుర్కోవడానికి నాకు కావలసిన స్థితులన్నీ నేను ఏర్పాటు చేసుకుంటాను, కావలసిన పరిస్థితులన్నీ నేను తెచ్చుకుంటాను, అయినా నాకు పీస్ దొరకదు. ఒకరోజు నాకు అర్థమవుద్ది, నా హృదయంలో ఉన్న ఆశ ఏంటి నాకు అర్థమవుద్ది, అన్నం తింటున్నా, స్నానం చేస్తున్నా, నిద్రపోతున్నా, ఏం చేస్తున్నా, నా హృదయంలో ఉన్న ఒకే ఒక ఆశ ఏమొస్తుందంటే నేను దేవుని కొరకు చెప్పాలి. నేను దేవుని కొరకు చెప్పాలన్న ఫీలింగ్ ఎప్పుడైతే వచ్చిందో ఆ ఫీలింగ్లో నుంచి ఎప్పుడైతే నువ్వు వచ్చి మాట్లాడు అప్పుడు నాకు అర్థమవుద్ది, నాకు శాంతి పీస్ ఇక్కడ దొరుకుతుందని దాని కొరకు నేను అన్నీ వదిలేసుకుంటున్నాను.
నెక్స్ట్ నాకు ఎలా అర్థమవుతుంది నేను దేవుని చేత పిలవబడ్డానంటే ఇంతమందిలో నిన్ను కొంతమంది విశ్వాసులు వచ్చి నువ్వు బాగా చెబుతారో నువ్వు బాగా చెప్పగలవు నువ్వు దేవుని పని చేయగలవు నువ్వు ఉపయోగపడగలవని ఇతరులు వచ్చి ఏ సందర్భం లేకుండా నీతో మాట్లాడుతున్నారంటే దేవుడు వాళ్ళ ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ నాకు ఇంకా అర్థమయ్యేది ఏంటంటే పరిచర్యకుండా నేను ఎదుగుతూ ఉన్నప్పుడు దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడని నాకు అర్థమవుతుంటుంది. ఇక చివరిగా ముగించే ముందు నిజమైన బోధకుడికి హృదయంలో ఎప్పుడు ఉండేది ఏంటంటే నేను సరైన కాదు అయినా నేను దేవుని బోధ చెయ్యాలని అర్థమవుతున్నా. యశ్యా గారు అప్పటి వరకు నాకేంటిలే అనుకునేవాడట, నేను బాగానే ఉన్నానులే అనుకునేవాడట, నేను మంచోడిని మంచి పనులు చేస్తాను అనుకున్నాడట. ఒకరోజు దేవుని యొక్క హృదయ స్పందన దర్శన రీతిగా ఎప్పుడైతే అర్థమైపోయిందో ఆయనకి వెంటనే అర్థమైపోయింది ఏంటి చెప్పండి, నేను పాపిని అన్నాడు. ఎవరు? యశ్యా. నేను పాపిని అని ఒప్పుకున్నాడు. పాపిని అని ఒప్పుకొని యశ్యా చేసిన పని ఏంటంటే చెప్పండి ఏంటి? నీ కొరకు నేను బయలుదేరతా అన్నాడు. నీ కొరకు నేను బయలుదేరతాను, నీ కొరకు నేను బయలుదేరతాను. యశ్యా ఒప్పుకున్నదేంటి, చేసే పని ఏంటి? ఆయన ఒప్పుకున్నది ఏంటంటే నేను పాపిని అని ఒప్పుకున్నాను. బోధకుల్లో గుర్తుపెట్టుకోండి, ఏ బోధకుడు ఖచ్చితమైన మనుషుడు కాదు, అందరు మనుషులు లాంటి వాడే బోధకుడు కూడా. బోధకుడు అవడానికి క్వాలిఫికేషన్ ఏంటంటే ఐఎమ్ సిన్నర్ అని ఒప్పుకొని, ఎప్పుడైతే ఒప్పుకున్నాడో ఒప్పుకున్నవాడు నిలబడి చేసే పని ఒకే ఒక్కటి. ఏమిటా పని అంటే నేను బోధ మాత్రం చేయాలి. అలా యశ్యా కానీ ఎవరైనా మీరు చూడండి, బైబిల్ బోధకులు, బయటన్న బోధకులు మనకు నిజమైన బోధకులను ఎలా గుర్తిస్తామంటే వారి హృదయంలో ప్రేరణ ప్రేరణ ప్రేరణ. అందుకే సేవకుని యొక్క జీవితం ధన్య జీవితం. పోయిన వారం ఒక మాట నన్ను కన్నీళ్ళతో, బోధకుని యొక్క స్థానం ఎలాంటిదంటే దేవునికి ఉన్న కుమారుల్లో జ్యేష్ఠ కుమారుడు యేసుక్రీస్తు అయితే, ఆ జ్యేష్ఠ కుమారుడు సర్వానికి సృష్టికర్తగా పిలువబడిన ఆ యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి చేసిన పని ఏంటంటే బోధ. దేవుని కుమారుడు భూమి మీదకి వచ్చి చేసిన పని బోధ. బోధ అనే స్థానం ఎంత గొప్పదో మనకు అర్థం అవ్వాలి. అలాంటి బోధ చేసే స్థానంలో యేసుక్రీస్తుని నిలబెట్టుకున్నాడంటే దేవుడు అది ఎంత గొప్ప స్థానం. అలాంటి స్థానంలోనికి నన్ను పిలిచి నన్ను కూడా మాట్లాడమన్నాడంటే నాకెంత గొప్ప స్థానం ఇచ్చాడో ఒకసారి ఆలోచించండి. ఇది నీకు అర్థమైతే బయట నువ్వు బోధకుడురా అని అడిగినా నువ్వు అనుకోవాలి, ఎస్ నేను బోధకుడినే అని. మనం ఒప్పుకోవాలి, వాళ్ళు ఒప్పించేదేంటి, వాళ్ళు ఇచ్చేదేంటి సర్టిఫికేట్. మనకు అర్థమైంది నన్ను దేవుడు బోధకుని స్థానంలో ఉంచాడు. చాలామంది చేసే తప్పుడు వ్యాఖ్యానాలు ఏంటంటే నువ్వు ఇంకా సేవకు రావేటయ్యా అంటే ఇంకా రావే, అన్ని వసతులు ఉంటాయి, అన్ని చక్కగా ఉంటాయి, అతనికి అర్థమైంది సేవ చేయాలని. మరి ఇంకా ఎందుకు రావంటే ఇంకా ఏదో సంపూర్ణం కావాల్సి ఉందట, అది అయ్యాక వస్తాడట. గుర్తుపెట్టుకో, మనుషులమైన మనం ఇప్పటికీ సంపూర్ణం కాలేం, అది చస్తే తప్ప. అప్పుడు రావాలనుకుంటే రమ్మన్నప్పుడు, దేవుడు పిలిచినప్పుడు రాకపోతే ఒకరోజు నువ్వు వచ్చినా అది సరి అయిన సమయం. ఇక ముగించే ముందు నేను కొన్ని పాయింట్స్ అడుగుతాను, చెక్ చేసుకుని ముగించుకుందాం. మీరు నేను బాధ కన్నా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ బాధ కన్నా ఎక్కువైనా ఆనందం నాకు ఎక్కడా దొరకలేదు, ఆ బాధలో నాకు దొరికిన ఆనందమే గొప్పదన్న ఫీలింగ్ నీకు వస్తే నువ్వు బోధకుడివే అని గుర్తించుకో అన్నట్టు. మరొక మాట, ఇప్పటి వరకు ఏదైనా నీకు నచ్చిందంటే నాకు అన్నిటికన్నా నచ్చింది ఏంటంటే దేవుని మాటలు చెప్పడమే అన్న తృప్తి గుండెల్లో నుంచి నువ్వు నిజంగా మాట్లాడగలిగితే నువ్వు సరి అయిన బోధకుడివే. మరొక మాట అంటాను నేను, ఒక మంట, ఏడుపు, కన్నీరు, ఆత్మల కొరకు భారం దేవుని కొరకు కాదు, నా కొరకు కాదన్న ఫీలింగ్ బాగా వినండి, నా కొరకు కాదు దేవుని కొరకే నేను బతకాలి అన్న ఫీలింగ్ ఎప్పుడైనా నీకు వస్తే నువ్వు సరి అయిన బోధకుడివే. మరొక మాట, ప్రపంచమంతా వచ్చి నువ్వు బోధించొద్దు ఇక నువ్వు ఆపే అని నన్నా, నేను బోధించకుండా ఉండలేనని నువ్వు ధైర్యంగా మాట్లాడగలిగితే నువ్వు సరి అయిన బోధకుడు అన్నాడు లార్డ్ జోన్స్. మరొక మాట, ఈ పని చేయకుండా నువ్వు ఇక ఏ పని చేయలేవా అని అడిగితే
నిజమైన బోధకుడు అంటాడు, ఎస్ సార్, ఈ పని కన్నా ఏ పనినైనా నేను ఇంకా అంత అందంగా చేయలేనని ఒప్పుకునేవాడు నిజమైన బోధకుడు. ఈ బోధ చేయకపోతే నువ్వేమవుతావయ్యా అని అడిగితే నిజమైన బోధకుడు అంటాడు, చచ్చిపోవడం చాలా మంచిది సార్ అంటాడు. ఇవి బోధకుడు సువార్తకి ఎలా పిలువబడతాడంటే, ఇదిగో ఇన్ని ఉద్దేశాలతో, ఇన్ని భారాలతో, ఇన్ని బాధ్యతలతో నిజమైన సువార్తకుడు, నిజమైన సువార్తకుడు పిలువబడతాడు. కానీ ఈరోజు సువార్తకులు ఎలా తయారవుతున్నారు చెప్పనా? ఎవడైతే బాగా ఖర్చు చేస్తాడో వాడు, ఎవడైతే బాగా పబ్లిసిటీ వచ్చిందో వాడే మంచి బోధకుడు అనుకుంటున్నాడు. నేను అలా చాలామందిని చూశాను, లక్షలు లక్షలు ఖర్చు పెట్టేసి బోధకుడు అయిపోయిన వారు ఉన్నాం. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుడు నీతో ఉంటే, దేవుడు నీ వెంట ఉంటే, దేవుడికి నువ్వు కావలసి వస్తే, నువ్వు గుర్తుపెట్టుకో, అవన్నీ నిన్ను ఎదుక్కుంటూ వస్తాయి. ఆ ఎదుక్కుంటే వచ్చడంలో నువ్వు మర్చిపోకూడదు. ఎంత హెచ్చించేది నీకు వచ్చిందో నేను దిగజార్చేవి కూడా నీ దగ్గరికి వస్తాయి. పౌలు గారు ఒక టెస్ట్ మనీ ఇస్తే ముగిస్తాడు. నేను చాలా హ్యాపీగా ఉన్నానండి అంటాడు ఆయన. ఎవరు? పౌలు గారే. ఏమిటండి మీకు హ్యాపీనెస్ ఎట్లా ఉందంటే, నిందలు, అవమానాలు, ప్రయాణాల్లో ఇబ్బందులు, నిరుత్సాహం, సహోదరుల వల్ల ఆపదలు, అన్ని విధాలుగా ఇన్ని నేరాలు, నేరారోపణలు, ఖైదీగా నన్ను బంధించడాలు, ఇవన్నీ ఉన్నాయిగా పౌలు గారు, మీకేంటి ఫీలింగ్ అంటే, క్రీస్తునందు నేను ఆనందిస్తున్నాను అన్నాడు ఆయన. మీకు తెలియనిది మీకు అర్థం చేసుకుంటారు లేదో నాకు తెలియదు, కానీ నాకు హృదయంలో ఉన్న ఆనందం, నిరుత్సాహం ఉంటుంది, బాధ ఉంటుంది, కానీ లోపల ఎక్కడో ఆనందం ఏంటి చెప్పనా? ఐఎమ్ సెలెక్టెడ్ పర్సనాలిటీ దేవుని కొరకు నేను సెలెక్ట్ అయ్యా, నేను దేవుని కొరకు సెలెక్ట్ అయిపోయాను, నేను దేవుని కొరకు సలెండర్ అయిపోయాను, నాకు ఇవన్నీ కలుగుతున్నాయంటే అది తెలియని ఆనందం. ఆ బాధల్లో, ఇబ్బందుల్లో కూడా పైకి నవ్వు కనిపించకపోయిన లోపలేదో తెలియని ఆనందం. ఇవన్నీ మనకుంటే మీరు గుర్తుపెట్టుకోండి, మనం సరి అయిన పిలుపు గుండా దేవుళ్ళలోనికి వచ్చాం. ఈరోజు నేను చెప్పిన మెసేజ్ మీరు అర్థం చేసుకోవాల్సిన ఒకే ఒక పదం, నువ్వు దేవుని పిలుపు ప్రకారం నువ్వు బోధ చేయడానికి వచ్చావా అంటే, ఇంత ఆన్సర్ నీ దగ్గర ఉంటే నువ్వు చెప్పాల్సింది, ఎస్, నేను దేవుని పిలుపు ప్రకారమే దేవుని సువార్త చేయడానికి వచ్చాను అని. ఇది మీరు చెక్ చేసుకోండి ఒకసారి విన్న తర్వాత. ఇది విన్న తర్వాత మీకు అర్థమైపోతే సేవకుని జీవితం తన్ని జీవితం. ఒక మంచి మాట ఉంటుంది, సువార్తకుల గురించి మాట్లాడుతూ ఆయన ఏమంటాడంటే, ఆయన మా కొరకు నువ్వు ప్రాణం పెట్టావు యేసయ్యా, మా కొరకు నువ్వు ప్రాణం పెట్టావు, నీ కొరకు మేము ఏమి చేసినది తక్కువే, సువార్త చేయడం అనేది చాలా చిన్నది. ఆ చిన్న సువార్త చిన్నగా ప్రకటించడానికి ఇన్ని ఇబ్బందులు వచ్చినా, ఈ చిన్నది కూడా నీ కొరకు నేను చేయలేకపోతే, నువ్వు నా కొరకు ప్రాణం పెట్టిన దానికి నా దగ్గర సరి అయిన అర్థము లేదని బోధకుడు మొదలు ఎప్పుడు ఒప్పుకోవాలంట. అందుకే ఏం జరిగిపోయినా వర్లా, మీరు గుర్తుపెట్టుకుని మరలా ధైర్యంగా చెప్తున్నా, ఏం జరిగిపోయినా వర్లా, ఏమైపోయినా వర్లా, ఏ దిగజార్పుడు కార్యక్రమాలు మన జీవితంలో జరిగినా పర్లా, కానీ నువ్వు మాత్రం చచ్చేంత వరకు మనం చేయాల్సింది నువ్వే నేను గుర్తుపెట్టుకో, బోధ మాత్రం ఖచ్చితంగా చేయాలి. నేను ఎవరి కొరకో బోధ చేయకూడదు, దేవుడు నా భుజాల మీద పెట్టిన భారం అది, చచ్చే వరకు నేను చేస్తూనే ఉంటా, చేస్తూనే ఉంటా, చేస్తూనే ఉంటా. సెలవు, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి దేవా, ఎందరికీ ఈ సంగతులు అర్థమయ్యాయి నాకు తెలియదు కానీ తండ్రి, నిజమే మేము కావాలని సువార్తకు రాలేము తండ్రి, మేము కావాలని మీ బోధకు తండ్రి మీ పక్షమున మేము నిలబడలేము కానీ తండ్రి, మీరే పరిస్థితులు గుండా మమ్మల్ని లొంగ తీసుకుని తండ్రి, మీకు అనుకూలంగా మమ్మల్ని ఏర్పాటు చేసుకుని తండ్రి, మీ బోధన పరిచర్యకు ప్రతికూలమైన అనుకూలమైన పాత్రగా ప్రతికూల పరిస్థితుల్లో మమ్మల్ని నిలబెట్టుకున్నందుకు తండ్రి, మీకు అనలేని స్తుతులు స్తోత్రములు తెలియజేస్తూ, ఎవరైతే ఈ మాటలు విన్నారో తండ్రి, ప్రతి విశ్వాసి జీవితంలో తండ్రి ఈ పిలుపు ఉంటే, ఈ పిలుపుని వారు అర్థం చేసుకుంటే తండ్రి, ఆ పిలుపుని నిర్లక్ష్యం చేయక, అన్నిటికన్నా గొప్ప పిలుపు ఇదే అని గుర్తెరుగు తండ్రి, మీ కుమారుడు చేసిన ఆ బోధన వేదిక మీదకి తండ్రి ప్రతి ఒక్కరు నిలబడడానికి సహాయమును అనుగ్రహించండి. మరి ముఖ్యంగా మా జీవితంలో ఏమి ఇబ్బందులు జరుగుతున్నాయో మీకు తెలుస్తుంది, ఎన్ని కుట్రలు మా వెనక జరిగిపోతున్నాయో మీకు తెలుస్తుంది, అవి మమ్మల్ని భయపెట్టలేవు కానీ తండ్రి, మీ ఎదుట మేము ధైర్యంగా ఉండడానికి తండ్రి, వాళ్ళందరినీ సిగ్గుపరచడానికి మా కొరకు మీరే
ఎలుగెత్తే సాక్ష్యం ఇవ్వండి. మమ్మల్ని సిగ్గుపరచాలనుకున్న వారు తండ్రి, మారు మనసును వారికి దయచేయండి. వారికి తగిన సమాధానం అనుగ్రహించండి. మమ్మల్ని శత్రులుగా భావిస్తున్న వారిని క్షమించండి. వారిని ప్రేమించే మంచి మనసును అనుగ్రహించండి. ఈ నూతన జీవితంలోనికి ఎవరైతే ప్రవేశించాలని ఇష్టపడుతున్నారో తండ్రి, వర్తమానం ద్వారా ఆ నూతన జీవితంలో వారికి సహాయకులుగా మీ పరిశుద్ధాత్మ అనుగ్రహించండి. ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఈ మాటలు విన్న వారందరితో మీరు మాట్లాడండి. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉండనన్న మాట మాటలుగా మిగిలిపోక తండ్రి, మా అనుభవాల్లో మాకు చూపిస్తున్నందుకు తండ్రి అనలేని స్థుతులు మీకు చెల్లిస్తూ, ఏ మానవుడు ఏ అధికారం మమ్మల్ని ఏమీ చేయలేదని మీకే మేము లొంగిపోతూ మీ ఎదుట మేము ధైర్యముగా ప్రజలకు కనబడడానికి మాతో మా అందరితో మీరు మాట్లాడతారని కోరుకుంటూ, సమస్త మహిమ ఘనత అన్ని వేళలా మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్.